తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కవిత శీర్షిక ప్రేమ అంటే. ఈ కవిత ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధం 10వ తేదీ ఫిబ్రవరి 2019న ప్రచురింపబడింది. ఇప్పుడు ప్రేమంటే అన్న కవితలో ప్రేమంటే ఏం చెప్పదలుచుకున్నానో మీకు చదివి వినిపిస్తాను. ప్రేమంటే పువ్వును గువ్వను పచ్చికను ప్రకృతిని ఆస్వాదించగలగటం. పువ్వును గువ్వను పచ్చికను ప్రకృతిని ఆస్వాదించగలగటం. ప్రేమంటే కన్నవారి ఆత్మీయతను మన చుట్టూ ఉన్నవారి ఆనందాన్ని ద్విగుణీకృతం చేయటం. కన్నవారి ఆత్మీయతను మన చుట్టూ ఉన్నవారి ఆనందాన్ని ద్విగుణీకృతం చేయటం. ప్రేమంటే చిరునవ్వుల పెదవులను అభిమానపు కళ్ళను స్వచ్ఛందంగా పొందటం. చిరునవ్వుల పెదవులను అభిమానపు కళ్ళను స్వచ్ఛందంగా పొందటం. ప్రేమంటే ఆకర్షణకు లొంగకుండా లక్ష్యాలను వదలకుండా కర్తవ్య దీక్షతో సాధించే వరం. ఆకర్షణకు లొంగకుండా లక్ష్యాలను వదలకుండా కర్తవ్య దీక్షతో సాధించే వరం. ప్రేమంటే ఆవేశం చెందకుండా ఆలోచన చెదరకుండా తీసుకునే నిర్ణయం. ఆవేశం చెందకుండా ఆలోచన చెదరకుండా తీసుకునే నిర్ణయం. ప్రేమంటే విశ్వశాంతి. ప్రేమంటే మానవత్వపు కాంతి. తోటివారితో సాటి జీవులతో కలిసిమెలిసి బ్రతకటం. ప్రేమంటే విశ్వశాంతి. ప్రేమంటే మానవత్వపు కాంతి. తోటివారితో సాటి జీవులతో కలిసిమెలిసి బ్రతకటం. ఇదండి కవిత. ఈ కవిత కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి కవితల కోసం తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కవితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.